హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మసాలా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, స్నాక్గా కూడా తినచ్చు, రైస్లో తినచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. నా వీడియో పూర్తిగా చూడండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బ్రెడ్ స్లైసెస్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి. వినిగర్ 2x తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర ఒక సగం, ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాను, క్యారెట్ సన్నగా కట్ చేశాను, పచ్చిమిరపకాయలు ఒక సగం, టమాటా ఇది కూడా సన్నగా కట్ చేసుకున్నాను. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అండి, నేను సన్నగా కట్ చేసి వేసాను. ఎగ్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం వేసుకున్న కూరగాయలు అన్నీ పట్టు ఉండటానికని కొంచెం కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇలా ఫోర్క్తో బీట్ చేసుకోండి. ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ ఫోర్క్తో బీట్ చేసుకుంటే. కార్న్ ఫ్లోర్ మొత్తం ఎగ్లో కలిసిపోయిన తర్వాత కట్ చేసుకున్న కూరగాయలు ముక్కలు కూడా వేసుకొని బీట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ కొన్ని పెట్టుకోవాలండి. ఇలా రౌండ్గా ఉండాలి పెట్టుకోండి. తర్వాత కొంచెం బటర్ వేసాను. బటర్ అయితే టేస్ట్ బాగుంటుందండి. బటర్ ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా చేసుకోవచ్చు. బటర్ మెల్ట్ అవుతున్నప్పుడు కట్ చేసినటువంటి బ్రెడ్ ముక్కలు వేసేసుకోవాలి. కోడిగుడి సోడా మొత్తం వేసేసుకోండి. బటర్ వేసుకోండి. రెండే వైపు తిప్పడానికి ఇలా మూత తీసుకుని దీని మీద పెట్టుకొని వేసుకోండి. తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని కింద ఎలా ఒకసారి ఎత్తి చూడండి, ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని తీసుకోవడానికి మన సర్వింగ్ బౌల్లో ఎత్తి తీసుకుంటామో ప్లేట్ దాంట్లో తీసుకొని బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అండి. మన ఉల్లిపాయలతో కానీ పచ్చిమిరపకాయలతో కానీ నంచుకొని తింటే బాగుంటుంది. ఈ ఉల్లిపాయల మీద నిమ్మకాయ కూడా పిండాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.